వ్యాపార దిగ్గజం మన భారతదేశానికి ఒక మకుటం లేని మహారాజు, వ్యాపార సామ్రాజ్యానికి రారాజు రతన్ టాటా దివికెక్కిపోయారు. ఇక ఇప్పుడు చర్చ అంతా ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయి అనేది. వీరునామాలో ఏం రాశారు, ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు అనే విషయంపై జోరుగా చర్చ సాగుతుంది. దేశం గర్వించదగ్గ వ్యక్తి రతన్ టాటా. ఆయన వ్యక్తి కాదు, మహాశక్తి. దేశ అభివృద్ధి కోసం సంపద పెరగడానికి ఆయన వంతు సహకారం అందించారు. అంతటి మహోన్నతమైన వ్యక్తి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ముంబైలోని రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆయన తర్వాత ఎవరు ఎవరి సామ్రాజ్యానికి వారసులు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ విషయాలన్నింటినీ కూడా. అయితే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి. ఆయనకి సొంత పిల్లలు ఎవ్వరూ లేరు. ఆయన లైఫ్లో మరొక అమ్మాయి కూడా లేదు. దీంతో రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. రతన్ టాటా అవివాహితుడు కావడంతో ఆయన ఆశలు ఎవరికి వెళ్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే 1940లో రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సునీ టాటా విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా సీమోను వివాహం చేసుకున్నారు. అతని కుమారుల్లో ఒకరి పేరు నోయల్ టాటా. ఆయనకు 3 పిల్లలు, మయో టాటా, నేవిల్లే టాటా, లీ టాటా. ఇక ఈ 3 పిల్లలంటే రతన్ టాటాకు చాలా ఇష్టం. అంతేకాదు వారికి ఇదివరకే రకరకాలుగా సహాయం కూడా చేశారు. ఆ పిల్లలు కూడా రతన్ టాటాను బాగా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో రతన్ టాటా తన 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల వీలునామా రాసినట్లు తెలుస్తోంది. ఆస్తులు ఎవరికి చెందాలో వీలునామాలో ఉన్నట్టు అర్థమవుతుంది. రతన్ టాటా సంపాదనలో 30% మటుకే ఆయన ఇవ్వాలి అనుకున్న కుటుంబ సభ్యులకు చెందుతుంది. మిగతా 70 నుంచి 80% అంటే సింహ భాగం అంతా కూడా మొత్తం అంతా ఆయన ట్రస్టులకే చెందేలాగా ఆయన రాశాడని తెలియడంతో దేశమంతా కూడా అభినందిస్తుంది అనమాట. అయితే ఇక ఈ 3 పిల్లల్లో ఒక అమ్మాయికి ఆఖరి పేజీలో ఒక 5% అంటే నెవిల్లే టాటాకి ఎక్స్ట్రా ఇచ్చినట్టు వీలునామాలో ఉంది. మరి రతన్ టాటా గారు శాంతను నాయుడికి ఏమైనా ఇచ్చారా ఏంటి అనేది మళ్ళీ తెలియటం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.